నమస్తే, వెల్కమ్ టు ది డేట్ లైన్. నేను దేవులపల్లెమారి. మాజీ పార్లమెంట్ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల్లో ఒకరు వైవి సుబ్బారెడ్డి మొన్న రాజ్యసభకు నామినేషన్ వేసిన సందర్భంగా చేసిన ఒక వ్యాఖ్య అనవసరమైన చర్చకు దారితీసింది. ఆయన ఏమన్నారంటే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోతున్న సందర్భంగా 10 ఏళ్లపాటు ఉమ్మడి రాజధాని ఉంటుంది అన్నారు. షరతులు అంగీకరించినారు, ఒప్పందంలో భాగంగా ఉన్నది అది. దాన్ని మరికొన్ని సంవత్సరాలు పొడిగించాలని కోరుతాం కేంద్రాన్ని అన్నారు. దాంతో అమరావతి అనే ఒక బ్రహ్మ పదార్థాన్ని రాజధాని చేసుకోవాలి అనే పట్టుదలతో ఉన్న ఒక వర్గం, ఆ వర్గాన్ని సమర్థిస్తున్న రాజకీయ పార్టీ గగ్గోలు పెట్టేస్తున్నది. అంటే ఏమిటి? ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగించి ఇంకా ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకుండా చేస్తారా అని మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఆంధ్రప్రదేశ్లో రాజధానికి హైదరాబాద్ను మరికొంతకాలం ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని అడగడానికి ఏమిటి సంబంధం? హైదరాబాద్ను మరికొంతకాలం ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరుతామని వైవి సుబ్బారెడ్డి అనడానికి కారణం ఏమిటి అంటే, 10 ఏళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుందని ఏదైతే ఒప్పందంలో చెప్పినారో అది ఇంకో 3 మాసాలు 4 మాసాల్లో పూర్తయిపోతున్నది. 2024 జూన్కి ఆ ఒప్పందం రద్దవుతుంది. చాలా సమస్యలు ఇంకా పరిష్కారం కాకుండా ఉన్నాయి. 2 రాష్ట్రాల మధ్య పరిష్కారం కావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. 100 పైచిలుకు అంశాలు ఇంకా పరిష్కారం కాకుండా ఉన్నవి. ఒకసారి ఇవన్నీ రద్దయిపోతే ఎవరు పట్టించుకుంటారు? మళ్ళా కేంద్రం పెద్ద మనిషి లాగా మధ్యలో ఉండి వీటన్నిటిని పరిష్కారం చేయడానికి మరికొంత సమయం పడుతుంది. ఈ 10 ఏళ్ల కాలంలో అది జరగలేదు. మొదట 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో. ఆయన ఏం ప్రయత్నం చేయకపోగా ఆయన కొన్ని అపభ్రంశ పనులు చేసి ఉన్న రాజధాని వదులుకొని పోయినాడు కదా. ఉమ్మడి రాజధానిగా దాన్ని వాడుకునే అవకాశాన్ని వదులుకొని వెళ్ళిపోయినాడు ఆయన. ఆ తర్వాత కూడా ఎవరు హైదరాబాద్ మీద పెత్తనం అడగడం కానీ హైదరాబాద్ మీద వచ్చే ఆదాయంలో భాగం ఇమ్మని కానీ అడగడం లేదు. ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తే పరిష్కారం కావాల్సిన సమస్యలు ఇంకా పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా కొంతకాలం దీన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో ఆయన మాట్లాడినాడు వైవి సుబ్బారెడ్డి. ఇది తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణలో ఉన్న రాజకీయ పక్షాలకు కానీ దీని పట్ల అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి పాలకులు ఎవరు వచ్చే హైదరాబాద్లో ఇవాళ వాటా అడగడం కానీ ఇక్కడ ఉన్న ఇక్కడ వస్తున్న ఆదాయంలో వాటా అడగడం కానీ ఇక్కడ వచ్చి పెత్తనం చేయడం కానీ చేయడం లేదు. అసలు ఎవరు రావడం లేదు ఇక్కడికి. సమస్యల పరిష్కారం కావాల్సినవి ఉన్నాయి. ఎందుకున్నాయంటే, ఎందుకు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న రాజకీయ పక్షం ఎందుకు ఆందోళన చెందుతుంది అంటే, 6500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు. అవి అడిగితేనే ఇంకా పరిష్కారం కాని పరిస్థితి. ఇట్లా ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. వాటి పరిష్కారం కోసం ఇంకా కొంతకాలం ఈ ఒప్పందం కొనసాగాలి అనే కోరే ఉద్దేశంతోనే దీన్ని మరికొంతకాలం కొనసాగించాలని వైవి సుబ్బారెడ్డి అన్నారు. అనవసరంగా దీన్ని రాజకీయం వైపు తిప్పే ప్రయత్నం చేసి ఏదో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వచ్చి తెలంగాణ మీద పెత్తనం చేయబోతున్నారనే ఒక అర్థం వచ్చే విధంగా ఎవరైనా మాట్లాడితే అది హాస్యాస్పదంగా ఉంటుంది. మనం చూస్తూ ఉన్నాం, చండీగఢ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ప్రకటించి 50 సంవత్సరాలు అవుతున్నది.
హర్యానా కోరినప్పుడల్లా ఎక్స్టెన్షన్స్ ఇస్తూ పోయింది కేంద్ర ప్రభుత్వం. దానికి సంబంధించిన చట్టపరమైన చర్యలేవో తీసుకొని హైదరాబాద్ను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఉన్న అన్ని అంశాలు పరిష్కారం అయ్యే వరకు కొనసాగించడంలో తప్పేం లేదు. ఎవరు ఎవరి ఆస్తులు ఆక్రమించబడడం లేదు, ఎవరు ఎవరి ఆస్తులు మింగేయబోవడం లేదు. కాబట్టి ఈ దుగ్ధంతా రాజకీయంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికార పక్షాన్ని ప్రతిష్ట పాలు చేయాలనే వాళ్ళు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, దాని అనుకూలరు చేస్తున్న వాదం తప్ప ఇందులో పసలేదు. థ్యాంక్ యూ, మళ్ళీ కలుద్దాం.